ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో టీఆర్ఎస్ నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఖమ్మం ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి ఇన్ఛార్జ్ డాక్టర్ మట్ట దయానంద్, టీఆర్ఎస్ నాయకులు తుళ్ళూలి బ్రహ్మయ్య, తాతమధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కారు గుర్తుకు ఓటు వేసి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి కార్యకర్తని కలుపుకు పోతానని, ఎవరికి కష్టం వచ్చినా ఆదుకుంటానని, తనకి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి, డిఆర్యూసీసీ కీసర వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ లక్కినేని రఘు, లోకేశ్వరరావు, భరత్, రాము, కళ్యాణ్, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, 5 మండలాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాంతో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మన ఎంపీ గారు శ్రీనివాస గారికి, ఎమ్మెల్యే గారు సండ్ర వెంకట వీరయ్య గారికి, దయానంద్ గారికి, పల్లా రాజశెట్టి గారికి, మధు గారికి, బ్రహ్మయ్య గారికి, గోపాలరావు గారికి, బుడ్డయ్య గారికి, ఇంకా చాలామంది ముఖ్యులు ఇచ్చారు. మన మొత్తం కాన్ఫరెన్స్ నుంచి మీ అందరికి కూడా పేరు నా నమస్కారం. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా చూసినట్టయితే మన పార్టీలో జరిగినటువంటి పల్లా రాజేష్ రెడ్డి గారు, సోదరుడు మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు అన్ని వివరంగా చెప్పారు. దాంతోపాటుగా దయానంద్ గారు కూడా ఒక 2-3 విషయాలు చెప్పారు. వారు కూడా సత్తుపల్లి దీంట్లో కోర్ కమిటీలు ఉన్నారు, అందుకని వారిని కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అసలు అనే గ్యాప్స్ ఉంటే వారితో పాటుగా మిగతా ఉన్నటువంటి కోర్ కమిటీ వాళ్ళని కూడా కరెక్ట్ చేసుకొని టైం కాబట్టి నేను పెద్దగా ఆ విషయాలలో మళ్ళా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. నేను మీ వాడిగా ఇంతకు ముందు కూడా నాకు ఒక అవకాశం ఉన్నప్పుడు మీరందరూ చాలామంది ఆ రోజు కూడా ఆశీర్వదించి పార్లమెంట్కి పంపారు. పంపినప్పుడు మనకప్పుడే తెలంగాణ బిల్లు రావటం, ఆ తెలంగాణ బిల్లు మీద ఓట్ వేయటం, తెలంగాణ రావటం, ఇవన్నీ కూడా పరిణామాలు మీకు అందరికీ తెలిసిందే. నేను నా మాట మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. నిన్నే ముందు కోరుకునేది ఒకటే, అందరి వాడిగా నేను అందరినీ కలుపుకొని పోతాను. చిన్న చిన్న ఇప్పుడు ఒక ఇంట్లోనే చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు ఆ ఇంటి పెద్దగా తీసుకున్నట్టు నిర్ణయం ఏదైతే సోదరులు ఎంపీ గారు చెప్పినట్టుగా మన ఇంటి పెద్ద ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులుగా మన అందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోదాం. నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇందాక దయానంద్ గారు చెప్పినట్టు చిన్న చిన్న మీడియా మిత్రులు దాన్ని ఎక్కువ ఫోకస్ చేయక్కర్లేదు. మీడియా దయానంద్ గారు చెప్పినట్లు ఒక కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఆ అభిప్రాయ భేదాలు ఉన్నాయి కదా అని రోడ్డు మీదకి ఎక్కాల్సిన అవసరం లేదు. తప్పకుండా రాజేష్ రెడ్డి గారు కానీ నామా గారు కానీ ఆ చిన్న చిన్న విషయాలని పరిష్కరిస్తారు. ఎవరు కూడా ఆతృత పడాల్సిన అవసరం లేదు. చివరగా మీకు చెప్పేది ఒకటే, ఇంటి పెద్దగా నేను ఏదైతే నన్ను మీరు అభిమానిస్తున్నారు, నేనేం చెబితే మీరు అది ఆచరించడానికి చిత్తశుద్ధితో మీరున్నారు. అదే రకంగా మన అందరం కూడా ముఖ్యమంత్రి గారు ఏది చెబితే ఎవరన్నది ముఖ్యం కాదు, అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు. తెలంగాణని మరింత ప్రగతి పదంలో ముందుకు నడిపించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ రథసారిగా, ఈ కుటుంబ పెద్దగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏ ఒక్కళ్ళు ఒక రోజు 2 రోజు మనం బాధపడ్డా దాన్ని దూరదృష్టితో ఆలోచించి తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మనందరం కూడా మన అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు వారి గుర్తు మన గుర్తు కారు గుర్తు మీద అత్యధిక ఓటు